హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ప్రొద్దున 6 అవుతుందండి, మంచిగా స్నో పడుతూ ఉంది, చల్లగా ఉందండి ఈరోజు వెదర్ మాత్రము. కానీ చల్లచల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా తాగాలనిపిస్తుంది కదా, అందుకే నేను ఒక టీ తాగి స్టార్ట్ చేశానండి. నా మార్నింగ్ అయితే అసలు టీ తాగనే తాగాను, కానీ వెదర్ను చూడగానే నాకు టీ తాగాలనిపించింది. ఈరోజు సింపుల్ అండి, చుక్కకూర పప్పు. చుక్కకూర పప్పు కాదండి, అది దాన్ని ఏమంటారో నాకు తెలుగులో తెలియదండి, కుల్ఫీకి బాజీ దాన్ని ఏమంటారో తెలియదు తెలుగులో. అయితే ఆ పప్పు చేస్తున్నాను, సింపుల్గా పాపడ్ చేస్తున్నాను. మధ్యాహ్నము పిల్లల కోసం ఇంకేదన్నా స్నాక్ చేస్తాను. చూస్తూనే ఉండండి నా వీడియో, ఎండింగ్ వరకు చూడండి. చాలామంది ఆ వీడియో చూస్తున్నారు, కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ముందుకు వెళ్తాను. ఇక్కడైతే పెసరపప్పు నానబెట్టానండి, అన్ని పప్పులు అయిపోయాయండి. రేషన్ లాస్ట్కి వచ్చేసింది, రేషన్ అయిపోయింది, ఇంకా సరుకులన్నీ అయిపోయాయి, పప్పు మాత్రమే మిగిలింది. అది కూడా పెసరపప్పు, పెసరపప్పు ఎక్కువ తినం కాబట్టి అది మిగిలిందండి. ఇంకా 2 రోజుల తర్వాత మా హస్బెండ్కి చెప్పి సామాన్ తెమ్మని చెప్తాను. ఈసారి అయితే మేము హోల్సేల్లో తీసుకుందాం అనుకుంటున్నామండి, ఎందుకంటే డీమార్ట్లో తీసుకుంటే 12,000 10,000 అవుతుందండి. చూడాలి మరి దానికి దీని ఏమన్నా డిఫరెంట్ ఉంటుందో. అయితే ఇప్పుడైతే పప్పులో కుల్ఫీకి బాజీ వేసాను, టమాటాలు, పసుపు, మిర్చి పౌడరు, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి. అయితే తెలంగాణ సర్వపిండి అంటారు కదండి, అది చేద్దామని చెప్పి రాగిపిండి తీసుకున్నాను. అయితే ఇది ప్రొద్దున 7:30 అట్లా 7 అవుతుందండి, 7:30 అట్లా అవుతుంది. మా హస్బెండ్ ఫోన్ చేసి ఈరోజు రేషన్ కార్డు అప్లై చేసేది ఉంది కదా, అది దానికి వెళ్ళాలి అని చెప్పి చెప్పారు. ఇంకా అది పక్కన పెట్టేశాను. పప్పు పని చూస్తున్నానండి, ఎందుకంటే పిల్లలకు స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి. పప్పు అయితే ఉడికిపోయింది, ఇప్పుడు నీళ్ళు పోసేసి పలచగా చేసుకుంటున్నాను. పప్పు ఎక్కువ పలచగా ఉన్న బాగుంటుంది, చిక్కగా ఉన్న బాగుంటుంది కదా. అది కూడా పెసరపప్పు అయితే చాలా చిక్కగా అయిపోతుందండి, చల్లగా అయిపోయిన తర్వాత. అయితే ఇప్పుడైతే నేను పలచగా చేసుకుంటున్నాను. దీన్ని పోపేసి ఇది కొద్దిసేపు మసాలా పెడతానండి. కొంచెం ఉప్పు కారం తగ్గినాయి, అందుకే ఉప్పు కారం 2 కూడా చూసేసుకొని వేసుకుంటున్నాను. పప్పు మసిలేటప్పుడే కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటానండి, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పు మసులుతూ ఉంటే. ఈరోజు రేషన్ కార్డు కోసం వెళ్దాం అనుకుంటున్నాను కదా, అయితే నేను ఒక్కసారి కూడా నేను బయటకు వెళ్ళలేదండి. రేషన్ కార్డు ఇంతవరకు అప్లై చేయలేదు, ఇది కొత్త రేషన్ కార్డు కోసము. దాంతోపాటు మంత్లీ 2,500 ఇస్తున్నాను అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, దానికోసమని వెళ్తున్నాను. చూడాలి వంట చేసిన తర్వాత పిల్లల్ని స్కూల్లో దించిన తర్వాత. ఇప్పుడైతే పోపు కోసము ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని మంచిగా పోపు వేసుకుందామండి. పప్పులో మంచి పోపు ఉంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్టీ కూడా ఉంటుంది కదా. అయితే పిల్లలకు పాపడేసి ఇచ్చేస్తానండి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇంకా రాగి సర్వపిండి చేద్దాం అనుకున్న, అది క్యాన్సల్ అయిపోయింది. పిల్లలకు ఇంకా బిస్కెట్స్ ఇచ్చేస్తాను. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఇక్కడ మధ్యాహ్నం కాదండి, 11:30 అయింది. ఒకసారి పోయి చూసేద్దాం ఎట్లుందో మరి రేషన్ కార్డ్ దగ్గర మనుషులు ఎట్లున్నారో, ఎంతమంది ఉన్నారో చూద్దామని వెళ్ళాను. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. నేనైతే వంట చేసి పిల్లలు స్కూల్లో దించేసి వచ్చేసాను. ఇక్కడ చూడండి ఎలా ఉందో లైన్. ఈ లైన్ చూడగానే నాకు ఒకటేసారి షాక్ అయిపోయానండి, ఏంటి లైన్, నేను ఎప్పుడు వెళ్ళలేదండి, ఎప్పుడు బయటకు వెళ్ళాను కూడా నేను ఎక్కువ. మా వారే ఏదైనా తీసుకొని వస్తారు. ఈ లైన్ చూసి నాకు ఏమంటారంటే చక్కెర వచ్చేసింది. ఇక సప్పుడే ఇంటికి వచ్చేసాను. ఇక పిల్లల స్కూల్కి వెళ్ళి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 1 అవుతుంది అండి, నేను లంచ్ కూడా చేసేసాను. అయితే పిల్లల కోసం స్నాక్స్ కోసం నేను పొద్దున చేశాను కదా కొద్దిగా, అది మళ్ళీ అందులోనే పల్లీలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిర్చి, నువ్వులు ఇవన్నీ వేసేసుకొని ఇక పిల్లలకు స్నాక్స్ కోసం రెడీ చేసి పెడదామని చెప్పి రెడీ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేస్తున్నాను పచ్చిమిర్చితో పాటు. ఇక్కడ నార్మల్ వాటర్తోనే మంచిగా చపాతి ముద్దలా కలిపేసుకుందాం. ఇది చిన్నప్పుడు మనం బియ్యపిండితో చేసేవాళ్ళు కదండి అమ్మవాళ్ళు, చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే చికెన్ సూప్లో కలుపుకొని తినేవాళ్ళమండి. అయితే నేను ఇక్కడ హెల్దీగా రాగిపిండితో చేస్తున్నాను. మీరు ఇది పల్లి చట్నీతో అయినా పర్వాలేదు, చికెన్ సూప్ అయినా పర్వాలేదు, మటన్ సూప్ అయినా పర్వాలేదు, సాంబార్ అయినా పర్వాలేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టిగా తిన్నా కూడా పర్వాలేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వెల్లుల్లి వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్, మంచి టేస్టీ ఉంటుంది. కానీ మా పిల్లలు తినరండి, అందుకని వేయలేదు. ఇక్కడ మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకోవాలండి, ఎందుకంటే మాడిపోకూడదు. ఈ విధంగా రాగి ముద్దను వేసుకొని మంచిగా పలచగా కాకుండా, మందంగా కాకుండా ఈ విధంగా చేసి హోల్స్ చేయాలండి. ఆ హోల్స్ లోపల ఆయిల్ వేస్తే అది మంచిగా ఉడుకుతుంది, లోపల దాకా ఆయిల్ వెళ్ళిపోయి మంచిగా
కాలుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు చికెన్ కానీ మటన్ కానీ సూప్ చేసుకుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమైన స్పెషల్ తెలంగాణ ఫుడ్ అండి ఇది. ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా కాలిపోయిందో. ఇక్కడ కాలిన తర్వాత బ్లాక్ కలర్లో అయిపోతుందండి, రాగి పిండి కదా. చూడండి, ఇంకా పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. చూడండి, రెండో వైపు మంచి కాలిపోయింది, క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.